రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ శివారు అబ్దుల్ పర్మేట్ స్నేహితుని దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడైన హరిహర కృష్ణ తండ్రి ప్రభాకర్ మృతుడు నవీన్ తల్లిదండ్రులకు బహిరంగ క్షమాపణ చెప్పారు. తన కుమారుడు ఒక్కడే అంతం కిరాతకంగా హత్య చేయడం సాధ్యం కాదన్న ఆయన సమగ్రంగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తన కుమారుడిని పోలీసులకు లొంగిపోవాలని తానే చెప్పినట్లు వివరించారు. అమ్మాయి ఫోను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తే మరిన్ని విషయాలు బయటపడతాయని తెలిపారు. జరిగిందే మాత్రం చాలా ఇస్తారు కూడా కూడలేదు. మా అబ్బాయి అయితే ఎవరైతే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, మన నవీన్ మా అబ్బాయి కూడా ఫ్రెండ్స్. నవీన్ కు గత ఇద్దరు నుంచి ఆ అమ్మాయి పరిచయం సార్. ఈ నడి మధ్యనే మామూలుగా వీళ్ళిద్దరు ఆల్రెడీ ముగ్గురు తిరిగి చేసిన మాట్లాడుకున్నాక ఈ తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి ఈ తండ్రి లవ్ చెప్పుడేంది, ఆ తండ్రి కట్ చేసేది, అది వీళ్ళు వాడుకోడు కాకపోతే ఏం చేస్తారు? వాళ్ళతో ఏం చేయించి అది చేసి వీళ్ళందరం కలిసి తిరిగి రోజు మరి ఏం చేస్తున్నా సెల్లుల చూస్తే మాకు తెలియదు, వాళ్ళు తెలుస్తాయి అని మనకి ఏం తెలియదు. కాకపోతే మీరైతే వీళ్ళు ఒక్కరు మాత్రం తెలియదు సార్, ఒక్కరి వల్ల పని అయ్యేది కాదు. ఎవరెవరు ఉన్నారో అందరూ బయటికి రావాలి, లొంగిపోవాలి. ఎవరైనా పర్లేదు, ఏ శిక్ష వేసినా కూడా నాకు కొడుకు శంకర్ నాయక్ ఇరవై మూడో తారీఖు నాకు 60 రకాల నుంచి హెచ్డి ఆఫీస్ ఫోన్ చేస్తే అప్పుడు చెప్పారు. ఎందుకోసం చేసిన అమ్మాయి నెంబర్ అంటే వానికి నీకు కట్ చెక్ కట్టి సార్ ఏ విధంగా ఇచ్చింది ఏంటంటే నాకు కావాలంటే ఏది లేదని చెప్పి ఆ అమ్మాయి నెంబర్ ఇచ్చింది సార్. ఆ అమ్మాయి నెంబర్ ఇచ్చింది సార్.